వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ఎంసెట్ 2022 కౌన్సిలింగ్ సంబంధించి ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ అందరూ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు మేజర్గా టూ ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి ఆర్ఓసి ఫామ్, రెండోది లాగిన్ ఐడి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా అందరూ తెలుసుకోండి. ఈరోజు వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ అయినా, లేదు ఇకపై వెళ్తున్నాం అనుకున్న స్టూడెంట్స్ అయినా సరే, కంపల్సరిగా ఈ టూ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అందరూ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరే. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీరు వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు కదా. వెరిఫై చేసిన టైంలో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మీకు ఏమేమి సర్టిఫికేట్స్ మీరు ఒరిజినల్ సబ్మిట్ చేశారు, వాళ్ళు వెరిఫై చేశారు అనేది. ఇక్కడ స్టాటస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇంటూ మార్క్స్, మనకు ఇంటూ మార్క్స్ అంటే ఇక్కడ జిరాక్స్ కాపీ మనం సబ్మిట్ చేశామని మీనింగ్. తర్వాత ఎన్ అనే సింబల్ ఉంటే మనకు ఎన్ లెటర్ వస్తే అది నాట్ అప్లికేబుల్ అని మీనింగ్. తర్వాత పెండింగ్ అంటే డిడ్ నాట్ సబ్మిట్ అని మీనింగ్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మీరు ఇంటర్మీడియట్ టీసీ కోసం చాలా టెన్షన్ పడుతున్నారు కదా, అవసరం లేదని చాలా టైం చెప్పాను కదా. ఇక్కడ చూడండి డైరెక్ట్గా పెండింగ్ అని పెట్టేశారు. ఇలా పెండింగ్ అని పెడితే నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిన టైంలో టీసీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు సర్టిఫికేట్స్ అయిపోయాయి కదా, మెయిన్ ఇంపార్టెంట్ మీరు చెక్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ, మీ క్యాస్ట్ ఏదైతే అది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరే మీ క్యాస్ట్, అందులో మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కదా, ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా వెరిఫై చేసుకోండి ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. తర్వాత మీకు లోకల్ ఏరియా రీజన్, ఏ టీఏ స్టూడెంట్స్ అయితే ఓయూ అని వస్తుంది, కంపల్సరీగా ఓయూ అని వస్తేనే మీకు లోకల్ కేటగిరీ కింద రిజర్వేషన్లో సీట్ అలాట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, మేము స్లాట్ బుకింగ్ చేస్తున్న టైంలో రిజిస్ట్రేషన్కి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అందరికీ నో అని వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి, మీకు అందరికీ ఆర్ఓసి ఫామ్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎస్ఓన్ వస్తుంది. కన్ఫామ్గా ఎస్ఓన్ వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ ఎస్ఓన్ వస్తే మరి మాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా, చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ డౌట్ ఉంది. బిలో 10,000 ర్యాంక్ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ కానీ, మైనార్టీ స్టూడెంట్స్ కానీ, గౌట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్, సో ఇక్కడ ఎస్ఓన్ వస్తే చాలు మీ అందరికీ, మీకు మీ కేటగిరీ వైజ్గా ఏదైతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో, ర్యాంక్ వైజ్గా ఎలిజిబిలిటీ ఉందో ఆల్రెడీ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, వాళ్ళందరికీ కన్ఫామ్గా రావడం జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే, మీరు మాస్ అప్ ట్యాంక్ హైదరాబాద్ వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళిన టైంలో ఇక్కడ ప్రియారిటీ చూడండి. మీకు ఫస్ట్ ఇలా ప్రియారిటీ జీరోస్ అయినా వస్తాయి, తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మారవడం జరుగుతుంది. ఇది ఆర్ఓసి ఫామ్ సంబంధించి మీరు చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏమైనా మాడిఫికేషన్ ఉన్నాయంటే అక్కడే హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అక్కడే చేసేసుకొని రండి. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది మీకు డైరెక్ట్గా మొబైల్కి మెసేజ్ వస్తుంది. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే యువర్ లాగిన్ ఐడి అనే మెసేజ్ వస్తుంది. ఈ లాగిన్ ఐడి ద్వారానే మీరు లాగిన్ చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి మొబైల్కి కంపల్సరిగా మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరే వెయిట్ చేయండి. 10 మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేసి ఇంకా మెసేజ్ రాలేదని ఒకసారి వాళ్ళను అడిగిన తర్వాత అప్పుడు రండి. మెసేజ్ ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. లేదు వచ్చేంతవరకు ప్రాబ్లం ఉందంటే మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు, మెసేజ్ అయితే వస్తుంది. లాగిన్ ఐడి మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మీకు వచ్చే మెసేజెస్ అన్నీ డైరెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి. నాకు మొబైల్లో లాగిన్ ఐడి మర్చిపోయాను, లాగిన్ ఐడి మిస్ అయింది, ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎంటర్ చేస్తారు సరే, తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ ఏది వచ్చింది, మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, కంప్లీట్గా కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు పాస్వర్డ్, లాగిన్ ఐడి, మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కన్ఫర్మ్గా ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకొని బుక్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీరు, ఇది చాలా అవసరం. అలాగే ఆర్ఓసి ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు కాలేజీలో జాయిన్ అయిన టైంలో ఈ ఫామ్ సబ్మిట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరూ. ఇది ఒక 2 కాపీస్ లేదా 3 కాపీస్ జిరాక్స్ చేసుకొని కూడా పెట్టుకోండి. అలాగే వాళ్ళు స్టాంప్ వేసి సైన్ ఇచ్చారు కదా, ఇది ఒరిజినల్ కింద మనం కన్సిడర్ చేస్తారు. మిగిలిన మీరు జిరాక్స్ తీసుకునేవి మళ్ళీ మీకు ఫీ రియంబర్స్మెంట్ కోసం అప్లై చేసే టైంలో చాలా టైమ్స్ అవసరం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కాపీస్ అనేవి పెట్టుకోండి. థ్యాంక్ యూ.